నాయుడు బాగా ఈ సినిమాకి బాగా డిఫికల్ట్ గా, డిఫికల్ట్ అని కాదు రిస్క్ చేసిన, బాగా వాయిస్ ట్రైన్ తీసుకొని సుదీప్ 12 ఉంటే 10 ఉండడం అలాంటి సినిమా విరూపాక్ష. అదే క్లైమాక్స్ సీన్ అది మీకు ఇంతసేపు కొంచెం సేపు కనిపించొచ్చు, బట్ అక్కడ మేము ఎన్ని టేక్స్ తీసుకుంటాము, ఎన్ని అరుపులు అరుచుంటాను, ఎన్ని సార్లు ఎన్ని డిఫరెంట్ మాడ్యులేషన్స్ అరుచుంటాను. సో నాకు 10 రోజులు విరూపాక్ష చెప్పిన తర్వాత 10 డేస్ నాకు వర్క్ లేదు, గొంతు పోయింది మొత్తం. వేరే డబ్బింగ్స్ కి ఏం వెళ్లేదాన్ని కాదు, ఒక 10 డేస్ లో రికవర్ అయిపోయాను. మంచిగా వాటర్ అవి తాగితే హీల్ అయిపోతుంది, రెస్ట్ ఇస్తే గొంతుకి. గొంతుకి నాలాగైతే డబ్బా గొంతు ఎట్లనో పర్లేదు. నాది కూడా అదే డబ్బా గొంతు, నేను ఊరికే వాగుతూ ఉంటా ఇంట్లో కూడా ఎక్కువసేపు. సో రెస్ట్ అసలు ఇవ్వను, బట్ డబ్బింగ్ లో మైక్ ముందు చెప్పేటప్పుడు ఒక తెలియని స్ట్రెస్ ఉంటుంది, వాయిస్ స్ట్రెయిన్ అవుతుంది చాలానే. అవును, నేను ఓకల్ కార్డ్ పోయేంతగా ఏమరుస్తున్నా అని చెప్పేసి అనిపిస్తున్నా. అంటే అమ్మాయి అరుస్తుంది కదండి గట్టి గట్టిగా డైలాగ్స్ అవన్నీ. సో చెప్పేటప్పుడు మీరు ఎంజాయ్ చేస్తుంది? ఎంజాయ్ చేస్తూ సరదా సరదాగా చెప్పిన సినిమా అయితే బ్రో హే బ్రో కేతికా శర్మకి చెప్పాను, బబ్లీ మంచిగా ఉంటుంది, తన డైలాగ్స్ కూడా క్యూట్ గా ఉంటాయి. ఎస్, అండ్ కేతికా కూడా బాగుంటుంది. ఓకే, ఎస్, ఓకే, నిజాన్ని కేతికా గారు నిజంగా ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తను చాలా చక్కగా, అంటే ఆఫ్ ద కెమెరా కూడా తన వాయిస్ బాగుంటుంది. సో స్వీట్, అంటే పైలట్ వాయిస్ వింటూ కొంచెం తనలానే చెప్పడానికి, కొంచెం ఇంకా స్వీట్ గా చెప్పడానికి ట్రై చేశాను. ఎవరు పైలట్? ఎవరు పైలట్ అంటే మాకు సినిమా చూపిస్తారు కదా, అందులో కేతికా గారు చెప్పిన వాయిస్ ని మేము పైలట్ వాయిస్ అంటే. దాన్ని పైలట్ అంటారా? నేను ఇంకా పైలట్ ఎక్కడ నుంచి వచ్చింది? ఇప్పుడంతా ప్రొఫెషన్ గురించి, దాని గురించి మాట్లాడుతున్నా, మీ డాన్స్ గురించి మాట్లాడండి ఎస్పెషల్లీ, ఎందుకంటే దాని నుంచి వచ్చిన అని చెప్పేసి అని అన్నారు. సో కూచిపూడి డాన్సింగ్ దాని గురించి ఏంటి? కూచిపూడి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, ఆన్ అండ్ ఆఫ్ నేర్చుకుని బ్రేక్ ఇచ్చి నేర్చుకుని బ్రేక్ ఇస్తూ ఉన్నా. సో ఇప్పుడు నేర్చుకుంటున్నా, లైక్ మళ్ళీ కొన్ని పర్ఫార్మెన్సెస్ ఇచ్చి ఉన్నాను. కూచిపూడి అంటే చాలా ఇష్టం, అంత పెద్ద పెద్ద పర్ఫార్మర్ ఏం కాదు కానీ చేస్తాను మంచిగా. అభినయం, అభినయం కూడా చాలా బాగా చేస్తాను. థ్యాంక్ యూ. మీ ఇన్స్టాలో ఇన్స్టాగ్రామ్ చూసాను, ఎందుకంటే మీ అసలు మీరు ఎందుకు ఇంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండకపోవడానికి రీజన్ ఏంటి, లేదంటే ఎనీథింగ్ దేని గురించి? అంటే ఇప్పుడు ఏం కాంటెంట్ పోస్ట్ చేయాలో నాకు అర్థం కాదు. మీరు మాటలు పోస్ట్ చేయండి సరిపోదు, మీరు జనరల్ మాట్లాడండి. కింద కమెంట్స్ ఏమైనా హాయ్ గాయస్ నేను తిన్నాను నేను బయటకు వచ్చాను అని వాళ్ళ కాదు, అస్సలు వాళ్ళు కాదు. ఐ అప్రిషియేట్ పీపుల్ హూ డూ ఇట్. యాక్చువల్లీ చాలా టైం అండ్ ఎఫర్ట్ పెట్టుకుని వ్లాగింగ్ చేస్తారు కదా. పొద్దున్న లేగానే ఈ వాటర్ తాగుతున్నా మస్తు అనిపించింది, ఏమనిపించింది తెలియదు మస్తు అనిపించింది. సో యా, అది వాళ్ళు టాలెంట్. That's not for me. మీరు ఏం చేయలేరు అని అడిగారు కదా, దిస్ ఐ కాంట్ డూ. ఇది చేయలేము మనం, బట్ మీరు వాయిస్ అయితే చేస్తారు కాబట్టి అవైనా పోస్ట్ చేయండి కొంచెం. మీరు యాక్టివ్, మీరు సోషల్ మీడియాలో రోజుకు 10 పోస్ట్లు 20 పోస్ట్లు. ఈ మధ్య కొంచెం యాక్టివ్ గా ఉంటున్నాను, ఉంటా ఇక మీదట ఉంటా, అప్డేట్స్ తో విసిగిస్తా జనాల్ని, అల్లాడిస్తా. కానీ ఉంటారు, మీరు మేము చూసాను కదా, కొన్ని స్టాక్ చేసినప్పుడు చూస్తున్నప్పుడు చూసాను అనమాట, మీ పర్ఫార్మెన్స్ అండ్ సాంగ్స్ అండ్ డాన్సింగ్ ప్యాషనెట్ గా ఉండి చేయడం అమేజింగ్. బేసిక్ గా ఏదో ఒకటి చేస్తా ఉండాలండి, డబ్బులు సంపాదించడానికి ఒకటి ఉండాలి, ప్యాషన్ కోసం ఒకటి ఉండాలి, ఇంకొకటి మన కోసం మనం జస్ట్ ఎవరు చూడొద్దు. నేను ఒకదాన్ని ఉంటే నేను చేసుకునేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు సింగింగ్ అలా ఇష్టం, నాకు నేను డాన్స్ చేసుకుంటా, ఎవరు ఉండకపోయినా పర్లేదు, నో ఆడియన్స్ రిక్వైర్డ్. రామ్ రామ్ సేజ్. సో మనకు మనమే తోపు, దమ్ముంటే దమ్ముంటే. సో ఇలాగా కొన్ని కేటగిరీస్ లో మనల్ని ఫిట్ గా ఉంచడానికి ఒకటి ఉండాలి, ఏదో ఒక యాక్టివిటీ. ఫిట్ అంటే వద్దులేండి, మిగతా అంతా ఓకే కానీ నేను కూడా పెద్ద ఫిట్ ఏం కాదండి. ఏదో ఒకటి అంటే ఫిట్ అంటే ఓ ఇప్పుడు సన్నగా అయిపోయి ఇలా అదంతా కాదు, జస్ట్ హెల్తీగా ఉండడం, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం రాకుండా ఇప్పుడు సన్నగా ఉండడం అంటారు, ఇలాంటివన్నీ తాగకపోవడం. షుగర్ తాగరా? ఉందా లేదా? లైట్ గా. అవునా? వద్దా? ఐ యామ్ గుడ్. అవును, ఓకే. మీరు వేసుకో, మీరు వేసుకోండి మీకు సరిపోతుంది. అంటే చెప్, నేను ఇది షుగర్ లెస్ పొద్దున్నేస్తాం.